ఉమ్మడి నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు సేవలను కూడా గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇక గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవే ధ్యేయంగా ఆయన ఎన్నో సేవలను అందించారు. బెంగళూరులో భారత వర్చువల్ యూనివర్సిటీకి ముఖ్య అతిథులచే డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అశోక్, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ డాక్టర్ టిఎం స్వామి, డీన్ డాక్టర్ కుమార్ రాజేశ్, నార్త్ చైర్మన్ డాక్టర్ భగిడి గోపాల్, వైస్ చైర్మన్ డాక్టర్ తంగవేలు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. It is Dr. SSR Naidu. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఐ క్యాంప్స్ 169 క్యాంపులు పెట్టడం జరిగింది. మన సింహపురి ముద్దుబిడ్డ మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్వర్ణభాట్ ట్రస్ట్ వెంకటాచలంలో పెట్టారు. అక్కడి నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి మెడికల్ క్యాంపులు పెట్టడం, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా మన సాంప్రదాయాలను 10 వారాల పాటు కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టడం, అదేవిధంగా యువత కోసం అదే మనం క్రికెట్ పోటీలు, యాసరచన పోటీలు, అదేవిధంగా సరివేంద్రాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈ రోజు భారత్ వర్చువల్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని గుర్తించి నాకు డాక్టరేట్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నా అని చెప్పి సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మనలాంటి వాళ్ళని ప్రోత్సహించినటువంటి భారత వర్చువల్ యూనివర్సిటీ ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎంతో మందికి మన లాంటి వాళ్ళని గుర్తించి అవార్డులు ఇవ్వాలని చెప్పి మరొకసారి వారి యాజమాన్యం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.